मंचिवाळ्ळंदरू देवुळ्ळेगा మీకు వీలైనప్పుడల్లా వచ్చి తాతగారిని పలకరించగలరా ఎందుకు మాటల్లో పడితే ఆయన దిగుళ్ళు మర్చిపోతారు ఏ మిమ్మల్ని చూడడానికి రాకూడదా ఇక్కడే ఉండండి కొబ్బరికాయ తీసుకొస్తాను దంపతుల పేర్లు చెప్పండి నేను దంపతులం కాదండి స్నేహితులం कटन डबु तग्गिंदि 1000 रूपायलेगा कावालंटे मीकु नोट रासिस्तानु दयचेसि पेळ्ळि मात्रं आपकंडि बाबुगारु आपि तीर्तानु ताळि कट्टे समयंलो 1000 रूपायलु तग्गायंटे जालिपडि नी कूतुर्नि कोरगा चेसुकुंटा अनुकुन्नाव ई पेळ्ळि जरगदु जरिगि तीरुतुंदि एवर्नु अभ्युदयं गोंतुनु प्रगति ऊपिरिनि आशयाल तुपाकीनि मीरु कन्नदि मगपिल्लान्नि कानि पसवुरु कादु अम्मुकोनु मर्यादगा कटन सोम्मु तिरिगिच्चेसि ई पेळ्ळि कानिवंडि పోయేది నీ సొమ్ము కాదుగా కట్టమే మంది ఈ పెళ్లి జరగదు జరిగి తీరుతుంది ఎస్ఐ గారు పోలీసు అవును మీరు కట్టం తీసుకున్న నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు అదండి స్టేషన్ కి బాబు మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుని బతికేవాణ్ణి ఈ కేసులో ఇరుక్కుంటే నా ఉద్యోగం పోతుంది చూస్తానేరా మహాలక్ష్మి లాంటి పిల్ల కట్టై తాళి అంగల్యం తంతునా ఈ మంత్రాలు ఆపండి అదేమిటి బాబు మంత్రాలు లేకుండా మంత్రాలు మాయలు కాదు కావాల్సింది ఈ మంత్రాలకు అర్థం తెలుసా తెలియదు ఇది ఒకప్పటి మంత్రం ఇప్పటి మంత్రం వేరు పెళ్లి మంత్రాలు మార్చవలసిన యుగం ఇది చెప్పండి ఈమన జీవితాంతం ఏలుకుంటాను ప్రేమిస్తాను గౌరవిస్తాను చెప్పు నేను జీవితాంతం ఏమను ఏలుకుంటాను ప్రేమిస్తాను గౌరవిస్తాను కట్నం కింద నారిక బద్ద దగ్గర నుండి విమానం వరకు అడగను అడగను కట్నం తేలేదని ఈమన కిరస్తాయిలు పుస్తకాలు పెట్టను ఇప్పుడు కట్టాలి అరుణ్ కంగ్రాట్యులేషన్స్ పరశురామును మళ్ళీ ఇన్నాళ్లకు నిలు చూస్తున్నాను నిన్ననే కాశ్మీర్ నుంచి వచ్చాను నాయన కాశ్మీర్ కూడా వెళ్ళారా సామే జై తుస్ ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి కదా నాయన అందుకని మనం వేసవిలో కాశ్మీర్ లోనే అడుక్కుంటాం నాయన సామే నాయన కాళ్ళు చేతులు సగ్గా ఉన్నాడో అడుక్కోవడం తప్పు కదా సామే జై తుస్ పరమశివుడు ఎవరు దేవుడు ఆయన కాళ్ళు చేతులు లేవా ఆయన అడుక్కోలేదా ఆయన మన కులగురువు నాయన ద్రౌపది కృష్ణుణ్ణి చీర్లడుకోలేదా ప్రేయసి ప్రియుణ్ణి ప్రేమనడుకోవడం లేదా భార్య భర్తను బిడ్డనడుకోవడం లేదా నాయకులు ఐదేళ్ల కోసారి ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడుకోవడం లేదా దేశం ఇతర దేశాల నుంచి బియ్యం అడుకోవడం లేదా అసలు ఈ ప్రపంచమే ఓ పెద్ద అడుక్కు తినేవాళ్ళ సంఘం నాయన జై తుస్ చూడయ్యా చదువుకున్నాడు కూడా మన దేశంలో అడుకుంటున్నాడు పెద్ద చదువు చదువుకున్నా అడుకోవడానికి సిగ్గులేదు పనికిరాని చదువులు చదివినందుకు సిగ్గుగానే ఉంది మరి ఎందుకు చదువుకున్నావు ఏంటి అన్నం పెడుతున్నాను చదివాను నా భార్య పెట్టల ఆకలి తీరుస్తున్నాను చదివాను చివరికి మందు లిప్పించలేక నా భార్యని చంపుకుంటానని తెలిస్తే నా బిడ్డని తల్లి లేని బాడిగా చేస్తానని అనుకుంటే ఈ చదువులు చదివేవాడినే కాదు అందుకని మా అడుక్కునే వాళ్ళ నోళ్లు కొడతావా మాకు పోటీగా వచ్చి నువ్వు అడుక్కుంటావా లేదండి నేనెవరికి పోటీని కాదు నా పేదరికానికి ఆకలికి మాత్రమే నేను పోటీని ఉద్యోగం వచ్చే వయసు దాటిపోయే వరకు ఉద్యోగాల కోసం తిరిగాను కనీసం నా బిడ్డ ఆకలి తీర్చే ఉద్యోగమైనా దొరుకుతుందని అప్పటి నుంచి ఇప్పటి వరకు వెతుకుతున్నాను నాకు నిరాశ నా బిడ్డకు ఆకలి మాత్రమే మిగిలేదు గతి లేక అడుక్కుంటున్నాను ఇదిగోండి ఈ డిగ్రీ తీసుకోండి ఆ డిగ్రీ తీసుకొని నాకు మీ బొచ్చు ఇవ్వండి ప్లీజ్ మీ బొచ్చు ఇవ్వండి అడుక్కుంటాను అయినా సరే కొత్త వాళ్ళు ఈ స్టేషన్ లో అడుకోవడానికి వీలేదు ఆగండి ఆకలితో ఉన్నాడు దొంగగానైనా మారతాడు బిచ్చగాడైనా అవుతాడు అంత చదువు చదివినోడు ఆకలితో దొంగగా మారకుండా అడుక్కుంటున్నందుకు సంతోషించండి అంతేకాదు పాపం ఏ తల్లి పేగు దించుకు పుట్టాడు చక్కగా ఉండి చదువు ఉండి అడుక్కుంటున్న ఆ బాబుని చూస్తే జాలి కలుగుతాంది పెద్ద చదువులు చదివినోళ్ళని కూడా అడుక్కునేట్టు చేసిందే ఈ ప్రపంచం దాని మీద చూపించండి మీ ప్రతాపం మిస్టర్ టికెట్ ప్లీజ్ కొనలేదు ఎందుకు కొనలేదు కొనే స్తోమత లేదు చదువుకున్నట్టున్నారా డిగ్రీ వరకు ఉద్యోగం ఎందుకు రాలేదు నాకు లేని సిగ్గు దానికి ఉంది కాబట్టి ఎనీ హౌ టికెట్ లేకుండా ప్లాట్ఫామ్ మీద ఉండకూడదు ప్రస్తుతం నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి జేబులో పైసా లేదు నా దరిద్రమే నన్ను నేరస్తుండి చేస్తోంది సార్ నన్ను నేరస్తుండి చేస్తోంది డోంట్ గెట్ ఎక్సైటెడ్ నిన్ను దహిస్తున్న నిరుద్యోగమే ఒకప్పుడు నన్ను పీడించింది నీ బాధ ఏంటో నాకు తెలుసా
మీలాంటి వాళ్ళ మంచితనమే ఈ ప్రపంచంలో కొందర్నైనా నేరస్తులుగా తయారు కాకుండా ఆపగలుగుతాం సార్. నా కళ్ళల్లోంచి చిందిన ఈ కన్నీళ్లు మీ మంచితనానికి దాసోహం చేయటమే కాదు, మరోసారి టికెట్ కొనకుండా ప్రయాణం చేయొద్దని హెచ్చరిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గోవర్ధన్ రావు గారు తెలుసుకుంటే అదెంతండి? టికెట్ ప్లీజ్. ప్లాట్ఫారం టికెట్లా? కొత్తగా అడుగుతున్నారు. మేమెవరో తెలుసా? ప్రజాబంధు ఎమ్మెల్యే గోవర్ధన్ రావు గారి మనుషులు. రూపాయి పెట్టి ప్లాట్ఫామ్ టికెట్ కొనకుండా ప్రభుత్వాన్ని మోసం చేసే వాళ్ళు రేపు ప్రజల్నే కాపాడతారు. ముందు టికెట్లు కొనండి. మేము కొనం. కొనకపోతే ఇక్కడి నుంచి వెళ్ళారు. మీ గుణం ఆకారం వేమన్ రావు గారు. హలో ఎస్ఎం గారు, గోవర్ధన్ గారు బండికి వస్తున్నారా? వస్తున్నారు సార్. ఏమిటి సార్ ఇది? నీకేమన్నా పిచ్చా ఏమిటయ్యా? వాళ్ళతో తగు అంటే గూడ్స్ కింద కాలు పెట్టినట్టే. అందుకని డ్యూటీ మర్చి వాళ్ళకి భయపడాలా? ప్లాట్ఫామ్ టికెట్ కూడా కొనలేదు సార్. కొనరయ్యా, కొనరు. రే, నేను ఇక్కడ కూర్చోవద్దా? నేను సేల్ చెప్పాను రా. పట్టాల మీద రైలు తీసుకెళ్లి మిఠాయి కొట్లో వేసినా మనమే మాట్లాడకూడదయ్యా. మరి ఎందుకు ఈ ఉద్యోగాలు? బ్రతకటానికి. నిజాయితీ లేని బతుక? బ్రతకాలనుకుంటే నిజాయితీని చంపు ఉంటేనే బతకగలం. ఆ గోవర్ధన్ రావును నమ్ముకుంటే పంచదార కార్డు మొదలు ఇళ్ల పట్టాల వరకు పిలిచి మరీ ఇస్తాడు సార్. ఏమండే, సింహాద్రి లేటా అండి? లేటే. ఎందుకండి? తిరుపతిలో రిక్షా కింద పడింది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే. మీరేం చెప్పక్కర్లేదు సార్. అవినీతి విస్తర చుట్టూ మూగే కుక్కలర్పులు దేశభక్తి గీతాలు కావు. నువ్వు పచ్చ జెండా ఊపుతూ బతకలేవు. ఏమండి, వచ్చేది గోల్కొండనా? గోల్కొండ ఇక్కడికి రాదు, వచ్చే బండి గోల్కొండ ఎడుతుంది. వెళ్ళి టికెట్ కనుక. ఇదో బంగారం, ఈ సెకండ్ లేదు సార్. నీకు ఏంటయ్యా? సింహాద్రి ఎక్స్ప్రెస్ రిక్షా కింద పడిపోయిందా? పాపం. సింహాద్రి రిక్షా కింద పడిందా? రిక్షా సింహాద్రి కింద పడిందా? ఆగ్రా నువ్వు. నమస్కారం అండి. టికెట్. ఏంటి మాస్టర్ ఇలా ఉన్నారు? ఇంకా పెన్షన్ విషయం తేలేదా? తేలింది బాబు. మూడేళ్లు తిరిగిన తర్వాత నా రికార్డులు చూశారు. వాళ్ళ రికార్డులో నేను 6 నెలల క్రితమే చచ్చినట్లుందట బాబు. మాస్టర్. అవును బాబు, బతుకున్న వాడి కాగితం చచ్చిందాకా కదలదు, చచ్చిన వాడి కాగితం వాడు బతికొచ్చినా కదలదు. మరి ఇప్పుడెలా? నేను బ్రతికే ఉన్నట్టు తహసీల్దార్ సర్టిఫికేట్ కావాలట బాబు. ఇది అన్యాయం. పదండి, మన ఎమ్మెల్యే గోవర్ధన్ రావుతో మాట్లాడదాం. మేకపిల్ల పులి దగ్గరకు వెళ్ళి దాహంగా ఉంది అని అడిగితే ఏం ప్రయోజనం బాబు? రాజధాని చుట్టూ తిరిగి అలిసిపోయాను, విసిగిపోయాను. ఎవరితోనన్నా ఎక్కడికన్నా లేచిపోండమ్మా అని కూతుళ్ళకి చెప్పే ధైర్యం వచ్చింది. 2 ఎక్కం కూడా రాని ప్రభుత్వానికి 40 ఏళ్ళు వచ్చాయి. ఈ వయసులో ఎవరు బాగు చేస్తారు బాబు ఈ ప్రభుత్వాన్ని? ఇదిగో చూడండి, మనం వచ్చి 1/2 గంట అయింది. ఇక వెళదామా? ఎవరు ఒకటి లేదా? మా వాడి ఇంకా రాలేదండి, అదే చూస్తున్నాను. అనుకోండి సార్, వస్తున్నారు. ఎంతసేపు అయింది నన్ను వచ్చి? ఇప్పుడే రా, ఈ బండికే. వీడేనండి మా వాడు. నేను చెప్పాను కదరా, గుంటూరు పెళ్లి సంబంధం వాళ్ళని వీళ్ళే. బయట ఎవరైనా నీకు తెలిసిన రిక్షా వాళ్ళు ఉన్నారా? లేకపోతే ఎదుర్కొన్నా ఇల్లు 4 అడుగులు నడిచేద్దావా? ఎందుకు నడిచి వెళ్ళిపోతానండి. పదం. టికెట్లు ఇచ్చేయాలండి. టికెటా? ఎవరిని? మిమ్మల్ని. నువ్వు రైలులో పనిచేస్తూ నీ తండ్రి టికెట్ కొట్టడం నీకు అవమానం కదరా? ఎవరన్నా వింటే అంత అసలింగా ఉంటుంది. పిచ్చివాడ, పద పద. ముందు టికెట్స్ ఇచ్చేసేయాలండి. అబ్బా, టికెట్ కొనలేదురా? పర్వాలేదు, పద ప్లాట్ఫామ్ ఎక్కడ మ్యాచ్ చేద్దాం. టికెట్ కొనలేదంటే టికెట్ డబ్బు ఫైన్ 2 కట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. రాజు. నేను ఇప్పుడు రాజును కాదు, టికెట్ కలెక్టర్ని. మీరు ప్యాసింజర్స్, ముందు డబ్బు కట్టండి. నేను కట్టను. ఏం చేస్తాం? పోలీసుల్ని పిలిపిస్తాను. నేను నీ తండ్రిని రా. అది గుర్తుంటే మీరు ఎప్పుడో టికెట్ కొని ఉండేవారు. ముందు 200 కట్టండి. కడతాను బాయ్, కడతాను. విసి అవతల పారేస్తాను. 4 నా పరువు తీస్తున్నాం. మామగారు 300 నేర్చుకోండి. భలే కొడుకుని కన్నారండి. అవునండి, మీ నోట్లోంచి మా వాడి గురించి అంత మంచి ముక్క రావాలనే అసలు టికెట్ కొనలేదండి. చూసారా మా వాడి ఎంత స్ట్రిక్టో? ఇదిగోరా, రేపు మా వాడి ప్రళ్ళం కడుపుతో ఉన్నా ఆ కడుపులో ఉన్న బిడ్డకు కూడా లగేజీ కట్టిస్తాడండి మా వాడు. అంత స్ట్రిక్ట్, అంత స్ట్రిక్ట్. అయినా మీరు టికెట్ కొనకుండా ప్రయాణం ఏమిటి? ఏ, ఆ మాత్రం స్వతంత్రం లేదా నాకు? ఎంత కోపం వచ్చింది నీకేం తెలుసు? ఆ రైలు పట్టాలు పీకి అక్కడికక్కడే పోర్చుకు చద్దాం అనుకున్నాను. చాలు చాలు, ఇక పానిస్తారా పానివరా? అవతల పెళ్లి వాళ్ళు ఉన్నారు, మీ తండ్రి కొడుకులు పాటాడు చూసి వాళ్ళు భయపడి పారిపోతారు. లేకపోతే 10,000 కట్టమన్నా ఎక్కువ అడుగుతారు. వాడు రాగానే మామూలుగా పలకరించండి. అలాగే, మీ ఇష్టం, మీరే మాట్లాడుకోండి. నేను మూసుకుంటాను.